వేద వేదాంత వేద్యుడైన శ్రీవెంకటేశ్వర స్వామివారి యొక్క అష్టోత్తర శతనామామృతంలో యాభై నామం తీర్థస్వామి సరస్నాత జనాభీష్టప్రదాయిని శ్రీవేంకటేశాయ నమ అనే నామాన్ని మనం కొద్దిగా తెలుసుకుందాం స్వామి పుష్కరిణి అనేటువంటి సరస్సులో స్నానం చేసిన మానవుల యొక్క కోర్కెలను అనుగ్రహించేటువంటి వెంకటేశ్వర స్వామిని శరణు పొందుతూ ఉన్నాను స్వామి పుష్కరిణి వైభవం అనేటువంటిది అమోఘమైనటువంటిది ఎందుకంటే స్వామి పుష్కరిణి స్నానం సద్గురోపాదసేవనం ఏకాదశీ వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని చెప్పి మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి కనుక ముల్లోకాల్లో ఉన్న అన్ని పుణ్యతీర్థాలకు స్వామి కనుక ఆ యొక్క తీర్థమునకు స్వామి పుష్కరిణి అని వచ్చింది అంటే వైకుంఠంలోంచి వచ్చినటువంటి పుణ్యతీర్థము అందుకే సాక్షాత్తు శ్రీనివాసుడు వరమిచ్చాడు ముల్లోకాల్లో ఉన్న అన్ని తీర్థములకు నీవి స్వామివై వెలుగొందుతావు ఆయా పుణ్యతీర్థములు పాపిష్ఠి జనులచే తమయందు విడువబడిన పాపములకు ఒక్కొక్క సంవత్సరము మార్గశీర్షమాసము శుక్లపక్షములో అరుణోదయ కాలములో నీ వద్దకు వచ్చి నీతో కలిసి పాపములు పోగొట్టుకుంటాయి అని అన్నారు కనుక స్వామి పుష్కరిణిలో మార్గశీర్షమాస శుక్లపక్షంలో అరుణోదయ కాలంలో సమస్తమైనటువంటి పుణ్యతీర్థాలు కూడా వచ్చి స్నానమాడి అవన్నీ కూడా ధన్యతను పొందుతూ ఉన్నాయి కనుక స్వామి పుష్కరిణి స్నానం చాలా అద్భుతమైనటువంటి ప్రభావోత్పాదకమైనటువంటిది అందుకే స్వామి పుష్కరిణి అనేటువంటి సరస్సులో స్నానం చేసినటువంటి మానవుల కోరికలను అనుగ్రహించేటువంటి వాడవుతూ ఉన్నాడు శ్రీనివాస స్వామి పూర్వం ఒకనొక సమయంలో హేహయ కులంలో జన్మించినటువంటి శంఖనుడనేటువంటి మహారాజు భూమిని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవాలనుకున్నాడు అశ్వమేధాది పలు యాగాలను విశేష దక్షిణలతో శాస్త్రీయమైనటువంటి రీతిలో చేశాడు కానీ ఎన్ని యాగాలు ఆయన ఆచరించినా సర్వేశ్వరుడు ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతో వేదన చెందాడు ఒకరోజు భగవానుడు వెంకటాచలంపై నన్ను సాక్షాత్తు దర్శిస్తావు అని పలికాడు ఆ పర్వతంపై స్వామి పుష్కరిణి అనేటువంటి ఒక పుణ్యతీర్థం ఉన్నది దాని మహిమ ఎంత అని చెప్పి చెప్పడానికి సాధ్యపడదు అది గంగా మొదలైనటువంటి సకల పుణ్యతీర్థములకు కూడా ఒక శిరోభూషణమైనటువంటిది దాని తీరములో నీవు వేయి సంవత్సర కాలము తపస్సు చేసి అక్కడ అగస్త్యుడు మొదలైనటువంటి ఋషులు నన్ను సేవించడానికి వచ్చినప్పుడు వారితో పాటుగా నీవు నన్ను దర్శిస్తావు అని పలికారు అప్పుడు స్వామి ఆదేశాన్ని అందుకున్నటువంటి శంఖరాజు ఎంతో కాలం స్వామి పుష్కరిణి తీరంలో స్నానమాచరించి తపస్సు చేసి భగవానుణ్ణి మహర్షులతో పాటు స్నానం చేసుకున్నారు కనుక అంత పవిత్రమైనటువంటి తీర్థము స్వామి పుష్కరిణి తీర్థము దశరథుడు ఎన్నో అపరాధములు చేసి అపుత్రకుడై ఉన్నాడు అటువంటి సమయములో అశరీరవాణి యొక్క వాక్కు ద్వారా ఆ దివ్య స్వామి పుష్కరిణి స్నానం ఆచరించి ఆయన నాలుగు శ్లోకములతో స్వామిని ప్రార్థించి నలుగురు పుత్రులను పొందాడు కనుక స్వామి పుష్కరిణి తీర్థము పోయిన రాజ్యమును తిరిగి ఇప్పించగలదు అలాగే అపుత్రకులైనటువంటి వారి దుఃఖమును తొలగించగలదు కనుక స్వామి పుష్కరిణి తన ఎందు నీరాడిన వారికి కోరిన ఫలాలను ఇచ్చేటువంటి గొప్ప మహిమ కలిగినటువంటిదిగా స్వామి చేతనే ప్రతిపాదింపబడినది కనుక అటువంటి తీర్థములో మునిగినటువంటి భక్తులు ఆ స్వామి యొక్క వైభవాన్నంతా కూడా భావనం చేయాలి తం నమామి గోవిందం సన్నిభం మునయస్త్వాం సమభ్యర్చ్య బహువర్షశతానివై సో స్వామి ఎన్నో దివ్య సంవత్సరాలు మహర్షులు తపస్సు చేసి ఈ స్వామి పుష్కరిణిలో ఆచరించి నీ దర్శనాన్ని పొందుతూ ఉన్నారు కానీ కలియుగంలో నీవు అర్చామూర్తిగా దర్శనమిస్తూ ఉన్నావు అనేటువంటి భక్తి విశ్వాసాలతో ఎవరైతే తీర్థస్వామి సరస్నాత జనాభీష్టప్రదాయిని వేంకటేశాయ నమ అనేటువంటి నామాన్ని పఠిస్తారో వారి జీవనం చరితార్థమవుతూ ఉన్నది మానవులు సమస్తమైనటువంటి కోర్కలు కూడా ఇహ జన్మలోనే పొందుతూ ఉన్నారు ఆముష్మిక ఫలం వారికి కొంగు బంగారం అవుతూ ఉన్నది శ్రీ వెంకటేశ్వర నామామృతం యాభై ఆరవ నామాన్ని విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ ఆకిళ్ళ విభీషణ శర్మ గారు